కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి రాష్ట్రానికి రానున్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. బేగంపేట విమానాశ్రయం నుంచి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. మంత్రులకు అడుగడుగున స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ రోజు హైదరాబాద్ కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రానున్నట్లు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి ఏదైతే మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఇప్పటికే నిన్న కరీంనగర్ వచ్చిన ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో పర్యటనతో పాటు దేవుడవాడ రాజరాజ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ రోజు బొగ్గు మరియు జనరల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు. అయితే సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా సన్నద్ధమయ్యారని చెప్పొచ్చు. సో ఈ సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నాక ఇటు బండి సంజయ్, అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రి బజేంద్ర సంజయ్తో పాటు కిషన్ రెడ్డి ఇటు ఏదైతే శ్యామ్ ముఖర్జీ భవన్ అంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ 5:30కి బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం ఘనంగా సన్మానిస్తారని చెప్పొచ్చు. అయితే ఈ దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే 5:30కు ఇటు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా ఘనంగా సన్మానించనున్నారు. అయితే ఈ పార్టీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే స్వాగత ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మరొక వైపు సాయంత్రం 8 గంటలకి ఏదైతే బండి సంజయ్, అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి ఏదైతే చార్మినార్ దగ్గర ఏదైతే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ అయితే ముందుగా ఈ శ్యామ్ ముఖర్జీ భవన్ కు చేరుకున్నాక అక్కడ శ్యామ్ ముఖర్జీకి ఏదైతే పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ ఎంపీలకు అదేవిధంగా ఎంపీలందరికీ ఘనంగా సన్మానించడంతో పాటు ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ని ఏదైతే ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ శ్రేణులు అన్ని ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.